ఏపీలో మూడు రాజధానుల అంశం కాకరేపుతున్న సంగతి తెలిసిందే. ఒక్క అధికార వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒకే ఒక్క రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నాయి. ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానుల జపం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని రైతులు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ప్రస్తుతం కోనసీమ జిల్లాలోకి ప్రవేశించబోతోంది. దీంతో వైసీపీ ప్రభుత్వం జోరు పెంచింది. ఆ పార్టీ నేతలు మంత్రులు రాజధాని రైతుల పాదయాత్రపై మండిపడుతున్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని, దాడులు కూడా చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏం జరిగినా అది చంద్రబాబుదే బాధ్యత అవుతుందని తీవ్ర హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. అంతేకాకుండా అక్టోబర్ 15 విశాఖ గర్జనకు వైసీపీ పిలుపునిచ్చింది. ఉత్తరాంధ్ర జేఏసీ పేరుతో దీన్ని నిర్వహిస్తున్నా దీని వెనుక కర్మ కర్త క్రియ వైసీపీ ప్రభుత్వమేనని రాజధాని రైతులు విమర్శిస్తున్నారు. తమ యాత్ర కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్రలో ప్రవేశించబోతున్న నేపథ్యంలో తమపై దాడి చేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇప్పటిదాకా లేని సంఘాలను జేఏసీలను ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ మరోమారు సోషల్ మీడియా సాక్షిగా జగన్ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. దేనికి గర్జనలు అంటూ 25 ప్రశ్నలు సంధించి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన పవన్ మరోమారు రాజధానుల అంశంపై జగన్ ప్రభుత్వంపై సెటైర్లు సంధించారు. వికేంద్రీకరణ అనేది సర్వతోముఖాభివృద్ధికి మంత్రమని వైసీపీ భావిస్తే ఏపీని మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలి? ఏది ఏమైనప్పటికీ వైసీపీ నేతలు చట్టం, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్లు విశ్వసిస్తారు, ప్రవర్తిస్తారు. మిగిలిన పౌరులు ఏమనుకుంటున్నారో అనేది వైసీపీ నేతలు అస్సలు పట్టించుకోరు అంటూ పవన్ సెటరికల్ ట్వీట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించండి, 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా ప్రకటించండి, 25 రాజధానులను ఏర్పాటు చేయండి, ఏపీని మీ వైసీపీ రాజ్యంగా మార్చుకోండి, ఈ విషయంలో దయచేసి సంకోచించకండి అంటూ ఘాటుగా స్పందించారు జనసేనాని. దీంతో మరోమారు వైసీపీ నేతలు పవన్ పై విరుచుకు పడటం ఖాయంగా కనిపిస్తోంది. దేనికి గర్జనలు అంటూ అక్టోబర్ 10 పవన్ కళ్యాణ్ సంధించిన 25 ప్రశ్నలపై వైసీపీ నేతలు మంత్రులు ఆయనపై నిప్పులు కక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీని 25 రాష్ట్రాలు చేసి 25 రాజధానులను ప్రకటించండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన తాజా ట్వీట్తో వైసీపీ నేతలు బగ్గుమరణం ఖాయమని అంటున్నారు. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ SocialPost.news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SocialPost.news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SocialPost.news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ SocialPost యాప్. హాయ్, ఐ యామ్ కశేష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ SocialPost యాప్.